నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబెంట్రంగుట్టులో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి రానున్న మూడేళ్లలో 70 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి చెప్పారు. దేవస్థానంలో నూతనంగా 10 లక్షల రూపాయలతో నిర్మించిన రథం యొక్క భాగాలను జత చేసే ప్రక్రియలో భాగంగా జరిగే పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు కొండబింట్రుకుంట శ్రీవారి రథం దగ్ధమైన తరుణంలో స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంబంధిత శాఖ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేత ఒప్పించి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. రాధాకృష్ణయ్య గారిని ఈవోగా తీసుకురావచ్చిన తరువాత ఈనాడు 50 లక్షల రూపాయలు మిగిలిన ధనాన్ని టెంపుల్కి సమకూర్తా ఉంది. ఆ ధనాన్ని కూడా అధికారుల సూచనలు సలహాలు తీసుకుని శాసనసభ్యుల గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని దక్షిణ వైపు గాలిగోపురం, పరమణ వైపు గాలిగోపురాన్ని కూడా పూర్తి స్థాయిలో రాతి రాధాకృష్ణయ్య గారిని ఈవోగా తీసుకురావచ్చిన తరువాత ఈనాడు 50 లక్షల రూపాయలు మిగిలిన ధనాన్ని టెంపుల్కి సమకూర్తా ఉంది. ఆ ధనాన్ని కూడా అధికారుల సూచనలు సలహాలు తీసుకుని శాసనసభ్యుల గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని దక్షిణ వైపు గాలిగోపురం, పరమణ వైపు గాలిగోపురాన్ని కూడా పూర్తి స్థాయిలో రాతి నిర్మాణానికి ఉపయోగిస్తూ ఆ మహాప్రాకారానికి ఆ నిధులు కూడా వెచ్చించడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు అన్ని హంగులు మైన మహాప్రాకారం తరువాత కింద ప్రాకారాన్ని కూడా రాతితోనే నిర్మాణానికి ప్రయత్నం చేస్తూ 70 కోట్ల రూపాయల నిధులతో పూర్తి స్థాయి ఎస్టిమేషన్లు, ఏ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాకార దాతలు, అలాగే దేవాలయ నిర్మాణానికి టైం, ఇలా షెడ్యూల్ మొత్తం చేసుకొని కూడా కోనేరు కూడా ఎందుకని ఆపడం జరిగిందంటే చాలామంది వీళ్ళు ఊరికే కలిపెట్టారు చేయలేక అనవచ్చు కూడా నేను కాదన్నాను. ఒక అడుగు ముందు చేసేటప్పుడు కూడా చాలా అవరోధాలు ఎదురవుతాయి, కానీ అవన్నీ కూడా ఆ భగవంతుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి సంకల్ప బలంతోనే ముందుకు పోతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో 3 నుంచి 4 సంవత్సరాల కాలంలో ఈ టెంపుల్ని అత్యంత వైభవంతంగా, అందంగా, సుందరంగా తీర్చిదిద్ది గ్రామ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ దేవాలయాన్ని అందిస్తామని కూడా గర్వంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే చాలా పగడ్బందీగా, ఎక్కడ చిన్న లోపం లేకుండా ప్రతి డిజైన్ దగ్గర నుంచి ప్రతి అంగుళం కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో నివేదిక కూడా వచ్చేసింది. వచ్చిన వెంటనే ఫస్ట్ ముఖ్యంగా గ్రామంలో దండోరా వేసి రాజకీయాలకు అతీతంగా శ్రీవారి సేవకులు ఎవరైతే ముందుకు వస్తారో వారికి కూడా వాళ్ళ స్థానికంగా ఒక కమిటీ వేసి ఒక మీటింగ్ పెట్టి డిజిటల్ స్క్రీన్ పెట్టి దేవుడి దయవల్ల, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయవల్ల రథం కూడా పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకువచ్చి ఆయన చేతుల మీద కూడా రథాన్ని ప్రారంభించేదని కూడా శాసనసభ్యులు గారు సంకల్ప బలంతో ముందుకు పోతున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులతో ఇవన్నీ కూడా నెరవేరితే ఈ కొండబెట్టకుండ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రథమం మనకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల తరువాత ఈ టెంపుల్ కూడా ఆ స్థాయిలో తీర్చిదిద్దేదానికి మా వంతు తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మీ ముందు త్వరలోనే మాస్టర్ ప్లాన్తో సహా దేవాదాయ శాఖ అనుమతులతో ముందుకు వచ్చి కార్యక్రమాలను కూడా త్వరలోనే మిగిలించేసి 10 ఫిబ్రవరి పైన బాగుందని చెప్తున్నారు. ముందుగా కోనేరు నిర్మాణం మన బ్రహ్మోత్సవాల కన్నా ముందే ఫస్ట్ కింద కాంక్రీట్ డయాఫర్ వాల్ నిర్మాణం చేసేదానికి కూడా అడుగులు వేస్తున్నాం. అది పెద్దలందరూ సలహా తీసుకుని ఏ రోజు చేయాలని కూడా ముందుకొస్తామని తెలియజేసుకుంటూ ఈనాడు రథం కాలిపోయింది. చెంగ గారు, బేదా మస్తానరావు గారు డబ్బులిచ్చి ఆ రథాన్ని చేయించడం జరిగింది పాపం. కానీ నిన్న ఆ వేలంపాట వేశారు ఆ స్క్రాప్ని, టేక్ ఉంటుంది అనుకొని తీసుకుంటే పాపం వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కానీ పర్యవేక్షణ ఏంటంటే ఎవరు చూడలేరు. దాత డబ్బులు ఇస్తాడు కానీ గంగిరేణి మర్రి ఈ కర్రతో మోసం చేసి ఆ రథాన్ని నిర్మాణం చేశారు నేరేడు కర్రలతో. అవన్నీ కూడా నేను బయటపడ్డాయి. కానీ ఈ రథ నిర్మాణం డే 1 నుంచి శ్రీరామ్ మాలేద్రి గారు, ఈవో గారు, స్థానికంగా ఉండే ప్రజలు రోజు పర్యవేక్షణ చేస్తూ ఒరిజినల్ టేక్తోనే అత్యంత కట్టుదిట్టంగా నిర్మాణం చేస్తూ బలాషా నుంచి వచ్చిన టేక్ మాన్లో కర్రకు వైపిచ్చి ప్రత్యేకంగా ప్రతి వస్తువు దగ్గర కూడా జాగ్రత్త తీసుకొని నాణ్యమైన రథాన్ని కొండబెట్టకుండా ప్రసన్న వెంకటేశ్వర నిర్మాణం చేశారని కూడా వారు చేసిన కృషికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా రోజు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ ఏ లోపం లేకుండా అందరినీ భాగస్వాములు చేసుకుని ఈ కొండ పెట్టుకుంట నిర్మాణంలో మేమందరం కూడా సేవకులుగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఓం నమో నమః. ఈరోజు మనం కొండ పెట్టుకుంటలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క నూతన రథ నిర్మాణానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఈరోజు ఈ యొక్క రథానికి సంబంధించినటువంటి మొత్తం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి, సీజీఎఫ్ నిధుల నుంచి మన ఎమ్మెల్యే గారు దీనికి మొత్తం డబ్బు శాంక్షన్ చేయించారు. మధ్యలో కొంత
అమౌంట్ కూడా తక్కువైనప్పుడు కూడా మళ్ళీ కమిషన్ గారితో మాట్లాడి 15 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ దానికి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా శాంక్షన్ చేయించి ఈరోజు ఈ యొక్క రథాన్ని నిర్మించేదానికి ముహూర్తం పెట్టుకొని ఈరోజు ముఖ్య అతిథులుగా మన ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది. త్వరలో ఈ యొక్క రథం నిర్మించుకొని పూర్తి చేసుకొని ఈ యొక్క రాబోయే తిరణాలకి బ్రహ్మోత్సవాలకి ఈ రథాన్ని ప్రారంభం చేసుకుంటామని ఈ యొక్క అవకాశాలు ఇచ్చినటువంటి